నమస్కారం. గ్యాస్ సిలిండర్ వెనుక 200 రూపాయలు తగ్గియంగానే మరి బీజేపీ నేతలంతా కూడా చౌరస్తాల మీదకి పోయి పాలాభిషేకాలు చేస్తున్నారు. మరి ఇదే ఇన్ని సంవత్సరాల సంధి, అదే సిలిండర్ వెనుక 800 రూపాయలు దోస్త తింటున్నప్పుడు ఎక్కడ వేరు? కాంగ్రెస్ హయాంలో 2014 కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఇదే గ్యాస్ సిలిండర్ 1250 రూపాయలు ఖర్చు అయ్యేది, కానీ ప్రజలకి సబ్సిడీలను ఇచ్చి 410 రూపాయలకే ప్రజలకు అందించింది. కానీ బీజేపీ సర్కార్ వచ్చినాక అమాంతంగా గ్యాస్ ధరలు తగ్గినప్పటికీ సిలిండర్ 570 రూపాయలకే ప్రభుత్వానికి ఖర్చు అయినప్పటికీ కూడా 1100 రూపాయలు వసూలు చేసి మరీ దోపిడీ చేసినటువంటి ఈ యొక్క సర్కార్ ని ప్రశ్నించింది కేవలం కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు చిత్తశుద్దితోటి మాటిస్తే మాట మీద నిలబడేటటువంటి సర్కార్, అంటే రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుందనేటటువంటి ఒక విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, అటు అన్నభాగ్య అయినా, గృహలక్ష్మి అయినా, లేకపోతే గృహ జ్యోతి అయినా, లేకపోతే ఛత్తీస్గఢ్ లో రైతుల రుణమాఫీ అయినా, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లో ఓపీఎస్ అయినా, మాట ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినప్పుడు మాట మీద నిలబడాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ పైన ఉంటుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ధరల్ని అమాంతంగా పెంచి, ఎన్నికల కంటే ముంగడ పెంచిన ధరలలో కొంచెం తగ్గించి ఇట్లాంటి మరి పాలాభిషేకాలు చేసుకునేటటువంటి దొంగ పార్టీలని తరిమి కొట్టాల్సినటువంటి అవసరము తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉంది. అటు బీజేపీ పైన పెంచితే కింద రాష్ట్రంలో బీఆర్ఎస్ పెంచి రెండు పార్టీలు కలిసి దోచుకెళ్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలకి అందుబాటులో దొరికేటటువంటి ధరలని ఇచ్చేటటువంటి సర్కార్ని ప్రజలు తెచ్చుకుంటారని ఆశిస్తూ నమస్కారం.